हाय फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम टू कुमारी कुकिंग तेलंगाणी। एला उन्नारु? नेनैते चाला बागुन्नानु, मीरु एला उन्नारु ना कामेंट लो चेप्पंडि। नेनैते इप्पुडु बट्टलु अंट्लु अन्नी क्लीन चेसानंडि, बट्टलु वाश चेसानु। इप्पुडु इंका इल्लु अनेदि क्लीन चेसुकुंटुन्नानु। इदन्नी अदे अयिपोते इंका वंटकाडिकि वच्चेद्दामनि इंका చేసేస్తున్నాను। రైస్ అయితే కడిగిపోయమని పెట్టారండి, మా వారు చికెన్ తేటానికి వెళ్ళారు। ఆయన వచ్చాకి ఈ పని అంతా క్లీన్ చేసేసుకొని నేనైతే మా వారు వచ్చాకి ఇంకా టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకొని మసాలా అన్ని వేసుకొని పెట్టుకొని రెడీగా ఉంటే మా వారు రాగానే కూర అనేది వండేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను। మొత్తం రెడీ చేస్తున్నానండి। మా వారు చికెన్ తెచ్చేశారు। ఇప్పుడు చికెన్ అనేది వండుకోవడానికి ఆయిల్ వేసుకుంటున్నానండి। ఆల్రెడీ నేను చికెన్ చూపించాను, మళ్ళీ రొటీన్ లైఫ్లో అని పెట్టేస్తున్నాను। ఇప్పుడు ఇంకా వీడియో నేను ఆల్మోస్ట్ చూపించాను, ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను, అంటే అన్ని డీటెయిల్స్గా చూపించాను। ఏమేమి వేయాలో అది ఒక్కటే చూపిస్తాను మీకు, డీటెయిల్స్గా అంటే ఏమి చూపించాను నేను రోజు ఎలా మేము ఎప్పుడు ఎలా చేసుకున్నానో అలానే చూపిస్తున్నాను। దాంతో రెండు మూడు సార్లు వాష్ చేసినాక మళ్ళీ చికెన్ అనేది వాటర్ పోసి పెట్టారండి మా వారు। ఇంకా ఇలా ఆనియన్స్ ఒక రకం వేగినాక కొంచెం ఈ చికెన్ అనేది ఇట్లా వేసేసుకోవాలండి। వేసుకొని మొత్తం వేసేసేయాలి। చికెన్ అనేది ఒక 2 మినిట్స్ ఉడికించుకున్నాక నేను ఇందులో కరివేపాకు, అలాగే కొంచెం పసుపు అండి కలర్కి తగ్గట్టు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అండి, ఇవన్నీ వేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే స్మెల్ అనేది ఉండిద్ది కదండి, అదంతా పోయిద్ది। కరివేపాకు, ఉప్పు ఇవన్నీ వేయగానే సాఫ్ట్గా కూడా ఉడికిద్ది, కాకపోతే ఏంటంటే స్మెల్ అనేది ఉండదండి కరివేపాకు వేసి ఉడికించుకుంటే, చాలా టేస్టీగా కూడా ఉండిద్ది। ఇట్లయితే కొంచెం ఇస్లాంతిగా ఉండిద్దని నేను చేపలు వండేదండి ఇది। ఈ మధ్య నేను చికెన్ కూడా ఇందులోనే వండుతున్నాను। ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోవాలండి। ఒక 10 నిమిషాలు ఉన్నాక ఇంకా ఇలా ఉడికిందండి, వాటర్ అంతా బయటకు వచ్చేసింది। ఇప్పుడు నేను ఇందులోకి పచ్చిమిర్చి అండ్ టమాటాలు వేసుకుంటున్నాను। ఇవి 3 టమాటాలండి, ఎక్కువ వేసుకుంటే బాగోదు। నేను చిన్న చిన్న టమాటాలు 3 వేసుకున్నాను। ఇవి బాగా మిక్స్ చేసి ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలండి। మూత పెట్టుకుంటే టమాటాలు అనేవి కూడా మగ్గిపోతాయి। మూత అనేది పెట్టుకొని ఉండాలి 10 నిమిషాలు। ఒక 5 నిమిషాలు ఉన్నాక మూత చూస్తే ఇది ఉడికినాయండి టమాటాలు। ఇప్పుడు ఇందులోకి కొంచెం కారం అండి, నేను కారం వేసుకుంటున్నాను, ఇది మామూలు కారం, సాంబార్ కారం అయితే కాదు మామూలు కారం। ఆల్రెడీ మనం మసాలాలు వేస్తాం కదండి, అందుకని నేను చికెన్లోకి చేపల్లోకి ఈ కారం యూజ్ చేస్తాను। మసాలా మిక్సీ పట్టుకున్నానండి, అల్లం, వెల్లుల్లి, ఈ పచ్చి కొబ్బరి అండి, ఇది మొత్తం మిక్సీ వేసి పెట్టుకున్నాను।
పేస్ట్ లాగా. ఇదంతా ఇంకా మొత్తం కలిపేసుకోవాలి. ముక్కలన్నిటికీ పట్టేలాగా మిక్స్ చేయాలన్నమాట. వీడియోలో చూస్తున్నట్టు మొత్తం కలిపేసుకోవాలి. ఇట్లా కలుపుకున్నాక ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఆ మసాలా అంతా చికెన్కి పట్టి పచ్చివాసన అంతా పోయేదాకా పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకున్నానండి నేను ఒక 10 నిమిషాలు. సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉన్నాక ఆయిల్ అనేది మనకి పైకి వచ్చిందండి. చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. నేను ధనియాలు ఎప్పటికప్పుడే దంచుతానండి. ఆ దంచిన పౌడర్ అన్నమాట. అప్పటికప్పుడే దంచితే స్మెల్ బాగుండిద్దని అలా చేస్తానని ఒక స్పూన్ అంటే 2 స్పూన్ అర స్పూన్ ఆ స్పూన్ అండి అది అవి వేసేసుకున్నాను. ఇది చెక్క లవంగాల పౌడర్ అండి, మిక్స్ చేసి పెట్టాను. కొంచెం ఎక్కువ వేస్తే కడుపులో మంట వచ్చిద్దని కొంచెం వేసాను. పొడి మసాలా అంటారు కదండి, అది గరం మసాలా. మా సైడ్ అందరూ పొడి మసాలా అంటారు, కొంతమంది గరం మసాలా అంటారు. అంతే అది ఇప్పుడు వేసేసుకున్నానండి. ఒక 2 మినిట్స్ ఉండాలి సిమ్లో పెట్టేసుకొని. ఒక 2 మినిట్స్ ఉన్నాక ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంతేనండి, నా చికెన్ రెడీ అయిపోయింది. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.